అవును ఎవరో తెలియకపోయినా రఘురామ కృష్ణ మరి గారు వారి వారి విధులు పోరాడుతున్నారా అంటే పిచ్చి నాకు అర్థం కాదు నాయన, నా పోరాటం ప్రజలు. నేను గత నెల రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని తప్పుగా మాట్లాడాల, కానీ 3 నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను నేను. బికాస్ వీ హ్యావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో. ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా 3 నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని నేను అంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టి ఆడేవాడు ఇంటూరు రవికిరణ్ ఆడు బ్రోకర్లు అంజే వరకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి స్వస్తి అని నేను ఏదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా, సావును చూస్తే నవ్వుతూ ఉంటాడు. అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు. అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నాడు అని రాస్తారా మా కొడకల్లారా వైసీపీ గారు? నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా, నాకు అలసట లేదు, అలసట రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు. మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు దిగజార్చుకోమాకరా. ఓకే, ఇంకా దాము బాలాజీ అంట ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఆడేవాడో నాకు తెలియదు. సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్రిబులర్ అనే అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం, రాసుకోండి. బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే హే పేటిఎం డాగ్ కొడకల్లారా, చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తీస్తే గుండాకి చేస్తారు మీ అధినేతలు. బీ కేర్ఫుల్, ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్. చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్, గుర్తుపెట్టుకోండి, బొల్లు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఎందుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా. ఆ కొడకల్లారా నా ఇక్కడ బొచ్చు ఇంకెక్కడ బొచ్చో తప్పితే నీకు మాట్లాడడానికి ఏముంది రా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండ ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు, వారి మనసును నేను నొప్పించలేను. కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు, రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను. ఇంటి గుట్టు వాళ్ళ ఇంటి గుట్టు బయటపెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడతా, సంయమనం పాటిస్తున్నా. ఇలాగే రే నువ్వు ప్రతి చెత్త నా కొడుకు నా ఇంటూరు నీ దాము కానీ అన్నీ చెత్త